నమస్తే, వెల్కమ్ టు ఎంఎస్ఆర్ టీవీ. హిందువులు ఆరాధ్య దైవంగా పూజించే దేవుళ్ళలో శివుడు కూడా ఒకరు. ఈయనకు చాలామంది భక్తులు ఉంటారు. ముఖ్యంగా శివుణ్ణి భక్తులు సోమవారం పూజిస్తారు. కొందరు ఆ రోజున మాంసాహారం కూడా తినరు, దీనితోడు ఉపవాసం కూడా ఉంటారు. అయితే మిగిలిన దేవుళ్ళు దేవతలను, వారి వారి రూపాల్లో ఉన్న విగ్రహాలను, చిత్రాలను పూజిస్తారు, కానీ శివుని మాత్రం లింగం రూపంలో భక్తులు పూజిస్తారు. అవును, ఎక్కడ శివాలయానికి వెళ్ళినా అక్కడ శివుని విగ్రహం ఉండదు, లింగం మాత్రమే ఉంటుంది. అయితే ఈ శివలింగం గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటంటే, శివలింగం అంటే కేవలం లింగం మాత్రమే కాదు, ఇది మొత్తం మూడు భాగాలుగా ఉంటుంది. కింది భాగం బ్రహ్మదేవుని రూపంగా, మధ్యభాగం విష్ణు రూపంగా, పైభాగం శివరూపంగా భావిస్తారు. ఇక లింగం కింద ఉండే భాగాన్ని యోని అంటారు. అవును, అదే చాలామందికి ఈ విషయం తెలియదు. లింగం యోనుల సంగమమైన శివలింగం విశ్వాసానికి ప్రతీక అని భావిస్తారు. సమస్త విశ్వం అందులో ఉంటుందట. అనంతమైన ఐక్యతకు, జీవోద్భావనకు అది సూచిక అని అంటారు. అదేవిధంగా శివలింగంలో ఉండే లింగం యోని భాగాలు మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అవయవాలను సూచిస్తాయి. లింగం అంటే పురాణాల్లో నాశనం లేనిదని, స్థిరమైందని, దృఢమైందని, మన్నికైందనే అర్థాలు చెప్పారు. ఇవన్నీ కలిసి ఉన్న భాగం లింగమని అన్నారు. ఇది అనంతమైన శక్తిని జనింపచేస్తుందని విశ్వాసం. అందుకే శక్తిని పొందాలంటే లింగాన్ని పూజించాలని చెప్పారు. ఓ నమ శివాయ అనే మంత్రం పఠించి శివుణ్ణి పూజిస్తే లింగారాధన చేసినట్టు అవుతుందట. దీంతో సాక్షాత్తు శివుడిలోని శక్తి భక్తులకు చేరుతుందని నమ్ముతారు. అయితే వివాహం కాని యువతులు శివుణ్ణి పూజించరాదట, కానీ వారు పార్వతీదేవితో కలిసి ఉన్న శివుణ్ణి పూజించవచ్చట. దీంతో వారికి మంచి భర్త దొరుకుతాడట. ఇక వారు 16 సోమవారాల పాటు ఉపవాసం ఉండి శివారాధన చేస్తే చాలా మంచి జరుగుతుందట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంఎస్ఆర్ టీవీ.